हाई अंडी नमस्ते वेलकम टू कोमली कुकिंग चैनल नेनु मी कोमली कोमली कुकिंग चैनल रेसिपी वच्चेसी कैरेट आलू फ्राई अंडी क्रिस्पी गा कैरेट आलू फ्राई एला चेसुकोवालो ई रोज वीडियोलो चूसेद्दामु वीडियोलोकि वेल्लबोये मुंदु नादो ओक चिन्न रिक्वेस्ट अंडी ना वीडियोस कनुक मीरु चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी पक्कन उन्न बेल ऐकान अनेदी क्लिक चेयंडी प्लीज सपोर्ट मै चैनल कैरेट आलू फ्राई अनेदी मनकि पप्पुलो कानि सांबार रसम పప్పుచారు దేనిలోకైనా గానీ సైడ్ డిష్ గా పెట్టుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు క్యారెట్ ఆలూ ఫ్రై తయారీ విధానాన్ని మొదలు పెట్టేసేద్దాం క్యారెట్ ఆలూ ఫ్రై కోసం నేను ముందుగా 1 కేజీ క్యారెట్ తీసుకొని చెక్కు తీసేసుకొని ఈ సైజ్ ముక్కల్లాగా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలానే 1 కేజీ బంగాళ దుంపలు తీసుకొని స్కిన్ తీసేసి కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసి 2-3 సార్లు దీన్ని వాష్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను 2-3 సార్లు వాష్ చేయడం వల్ల ఈ బంగాళ దుంపలో ఉండే పైన పిండి పదార్థం లాంటిది పోతే మనకు ఆలూ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయ్యింది దంచుకున్న ఒక 2 చిన్నలపై రెబ్బలు ముందుగా ఆయిల్ లో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చిన్నలపై కారం చల్లినట్లుగా వస్తుందన్నమాట ఈ ఫ్రై చిన్నలపై అనేది కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు కూడా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ తరుగు ఆనియన్ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు అలానే బంగాళ దుంప ముక్కలు వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీని బాగా ఒక 2 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ గాని పసుపు గాని యాడ్ చేయకుండా దీని ఒక 2 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల తర్వాత ఇది ఇలా కలిపేసుకున్నాం అంటే ఈ క్యారెట్ బంగాళ దుంపల్లో ఉండే నీరంతా కూడా వెళ్ళిపోయి క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ పసుపు యాడ్ చేస్తున్నాం కర్రీకి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని బాగా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బంగాళ దుంప అయితే వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అండ్ హాఫ్ కారం ఎందుకంటే క్యారెట్ లో కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కొంచెం వేసుకోవాలి ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా బాగా ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో లాస్ట్ గా కరివేపాకు వేసుకొని దించేసుకున్నామంటే క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం ఇంతేనండి వేడివేడిగా క్యారెట్ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి అన్నమాట ఈ రోజు వీడియో క్యారెట్ ఆలూ ఫ్రై